హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూసేద్దామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ వచ్చేసండి, మనమేమో షూస్ రోజు వేసుకునే ఉంటాం కదండి. రోజు అంటే పొద్దున్నే వేసుకుంటే సాయంత్రం వరకు వేసుకునే ఉంటాం కదండి. అలా వేసుకోవడం వల్ల ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది షూ నుంచి వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు నైట్ అయితేనండి మనము సోపులు చిన్న చిన్న ముక్కలు ఇవ్వక పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఆ సోపుకి 2 లవంగాలు గుచ్చేసి ఈ విధంగా షూలో వేసేయండి రాత్రిలో. ఇంకా మార్నింగ్ అంతా ఆ బ్యాడ్ స్మెల్ అనేది షూలో అయితే ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, మనము కుంకుమ కానీ ఇంకా స్టిక్కర్ ఏదైనా పట్టుకున్నప్పుడు అదైతేనండి మనకి తొందరగా పడిపోతుంది అన్నమాట. అలా పడిపోకుండా ఉండాలి అంటే మనము నుదుటిన కుంకుమ పెట్టుకుంటాం కదండి, ఆ ప్లేస్లో వచ్చేసి మనము కొంచెము వ్యాజ్లిన్ అప్లై చేయాలి. వ్యాజ్లిన్ అప్లై చేసి దానిపైన కానీ స్టిక్కర్ కానీ కుంకుమ కానీ పెట్టుకుంటే మనకి ఎక్కువసేపులు పడిపోకుండా ఉంటాయన్నమాట. మనం అయ్యి వాటర్తో కడిగేంత వరకు ఇంకా పోదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను కుంకుమ ఇంకా స్టిక్కర్ పెట్టి చేతిని గట్టిగా కొట్టి కూడా చూపిస్తున్నానండి, అసలు పడనే పడలేదు. ఇక్కడ చూసారా, ఒకసారి ట్రై చేయండి, యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ వచ్చేసండి, బిగినర్స్ ఎవరైనా ఉంటారు కదండి, అలా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు చేతులు కట్ చేసేసుకుంటూ ఉంటారు, వేళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఇంకా బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు అలా చేసేటప్పుడు చేయి కట్ చేసుకుంటూ ఉంటారు కదండి. అలా కట్ చేసుకోకుండా ఉండాలి అంటే ఒక కొబ్బరి చిప్ అయితే తీసుకోవాలండి. కొబ్బరి తీసేసినది, తీసేసిన తర్వాత ఒక దారం తీసుకొని ఈ విధంగా అయితే మధ్యలోకి ముడి కట్టాలండి. ముడి కట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది, ఈ విధంగా దారాన్ని అయితే చుట్టుకోవాలన్నమాట. అడ్డంగా 3 చుట్టుకోవాలండి, నిలువుగా 3 చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకొని ఆ మిగిలిన దారానికి మనం అయితే ముడేసేసుకోవాలన్నమాట. ముడి పెట్టేసిన తర్వాత అండి ఈ చిప్పలోకి ఇప్పుడు చూడండి, అంటే ఆ దారం లోపల నుంచి చిప్ప లోపలికి మనం వేళ్ళు అనేది పెట్టాలండి. ఈ విధంగా వేళ్ళు పెట్టేస్తే చిప్ప లోపల వేళ్ళు అనేవి ఉంటాయండి, మన చేతి వేళ్ళు బయటకు అయితే రావన్నమాట. ఇంకా మనము కూరగాయలు కట్ చేసేటప్పుడు వేళ్ళు అనేటివి కట్ అవ్వండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఒక బౌల్లోకి అయితే మనము కొద్దిగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత అందులోకి ముఖానికి పూసుకునే పౌడర్ ఉంటుంది కదండి, మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తూ ఉన్నా పర్వాలేదు, అందులో కొంచెము పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడైతే ఇందులో క్లాత్ అనేది ముంచుకోవాలండి. బాగా ఈ వాటర్ అంతా ఈ క్లాత్కి బాగా పట్టేయాలి. దాని తర్వాత కొంచెం పిండినట్టు పిండేయాలండి. గ్యాస్ని రోజు మనము వాటర్ వేసి కడగలేం కదండి, మనమేమో రోజు క్లీన్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటాము. చిన్న చిన్న ఆయిల్ మరకలు అవి ఇవి పాలు పొంగినవి ఉంటాయి కదండి, ఇంకా ప్రతిరోజు నీళ్ళు వేసి కడిగామనుకోండి గ్యాస్ అనేది పాడైపోతుంది. అందుకని చెప్పి ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ క్లాత్తో, అది కూడా పౌడర్ వేసిన నీళ్ళతో చేయండి. ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా పోతాయన్నమాట, చాలా క్లీన్గాను కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను పాలు కొద్దిగా పొంగాయి, దీన్ని కూడా నేనైతే ఈ క్లాత్తోనే క్లీన్ చేసేస్తున్నానండి. చాలా క్లీన్గా వెళ్ళిపోతుంది అన్నమాట, ఎలాంటి మురికి అంతేకాకుండా ఇంకా ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా ఈ విధంగా మనము క్లాత్తోనే క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వర్కింగ్ ఉమెన్స్ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇంకా పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారండి, అంతగా ఓపిక కూడా ఉండదు క్లీన్ చేయడానికి. అట్లాంటప్పుడు ఇంకా వాటర్ వేసి ఇంకా గంటలు గంటలు శ్రమ పడే అవసరం లేకుండా ఈ విధంగా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ చూడండి ఎంత తలతల మెరిసిపోతూ ఉందో. ఇంకా ఇదే వాటర్ని మనము ఒక 2 టిష్యూ పేపర్లు తీసుకొని ఈ వాటర్లో ముంచియండి. మనకి బాత్రూంలో ఉండే మిర్రరు చాలా మురికిగా అయితే కనిపిస్తూ ఉంటుంది కదండి, దీన్ని క్లీన్ చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఈ టిష్యూతో, అంటే మనం పౌడర్ వేసిన నీళ్ళల్లో టిష్యూ ముంచి ఈ మిర్రర్ని క్లీన్ చేయండి, తలతల మెరిసిపోతుంది అన్నమాట. టిష్యూతో తుడి చేసిన తర్వాత మళ్ళీ డ్రై టిష్యూ ఉంటుంది కదండి, దాంతో తుడి చేయండి. ఇంకైతే ఈ విధంగా ఉందన్నమాట మిర్రరు. మరొక టిప్ వచ్చేసండి, పిల్లలు ఆడుతూ ఇంకా పడతారండి, పడినప్పుడు ఇలా కాలు నొప్పి అలా ఇలా అంటూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ విధంగా ఒక చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఓల్డ్దైనా సరే మీరు యూజ్ చేయిందైనా సరే ఏదో ఒకటి తీసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో పైకి కాలు పైన రుద్దండి. అలా రుద్దడం వల్ల బెడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుందండి, ఆ విధంగా జరిగి నొప్పి అనేది తగ్గుతుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళకి అరికాలు నొప్పులు, అరికాలు మంటలు అలా ఉంటాయి కదండి,
ఇలా ఒక మ్యాట్ పైన మనము ఈ చపాతీ కర్రను పెట్టేసి ఇలా అంటూ ఉండండి. అరికాలు మంటలు, అరికాలు నొప్పుల నుంచి కొంచెం ఉపశమనం అయితే తగ్గుతుందండి. మరొక యూస్ఫుల్ టిప్ అండి, మనము శనగకాయలని ఒలుచుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది కదండి, అంతేకాకుండా మనకి ఇంకా ఈ బొటన వేళ్ళు ఇవంతా నొప్పి వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఎక్కువ శనగకాయలు ఒలవడం వల్ల. అలా మనం ఎన్ని శనగకాయలు ఒలుచుకుంటూ ఉన్నామో ఆ శనగకాయలన్నిటినీ కింద వేసేసి ఏదైనా చిన్న రాయి తీసుకొని ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసినట్టు కొట్టాలండి. ఎక్కువ గట్టిగా అయితే కొట్టేయకూడదు, అంటే లోపల ఉన్న గింజ అయితే నలిగిపోతుందండి. చిన్నగా ఒక వెయిట్ వేసామా అన్నట్లే ఉండాలన్నమాట, ఎక్కువ ఫోర్స్గా కొట్టేయకూడదు. ఈ విధంగా పైన ఉన్న తొక్క పగిలేలాగా కొట్టాలి. అలా పగిలినట్టువి మనం చూడండి ఒక చేత్తోనే ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా ఎన్ని శనగకాయలైనా ఒలుచుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ అర్ధర్థం పగిలిపోయాయి కాబట్టి ఇంకా ఈజీగానే ఒలిచేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే శనగకాయలన్నీ ఒలిచేసినవి ఇంకా ఈ విధంగా మనము చెరిగేసుకోవచ్చండి. చెరిగేసి గింజలని సెపరేట్ చేసి ఈ తొక్కలను అయితే పడేస్తూ ఉంటాం కదండి శనగకాయ తొక్కలు, అలా పడేయకుండా వేడి నీళ్ళల్లో 2 పిడికెళ్ళు శనగకాయ తొక్కలు వేసుకొని 2 రోజుల పాటు బాగా పులినీయాలండి. దీన్ని అయితే ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నామండి. ఇంకా కొన్ని శనగకాయ తొక్కలు ఉన్నాయి కదా, ఆ శనగకాయ తొక్కలను అయితే డైరెక్ట్గా మనము మొక్కలు కూడా వేసుకోవచ్చండి ఎరువుగా. అంతేకాకుండా కొన్ని ఈ శనగకాయ తొక్కల్ని మిక్సీ పట్టేసి కూడా ఇంకా మొక్కలకు కానీ వేస్తే మొక్కలు అనేటివి బాగా పెరుగుతాయి. ఇంకా మిక్సీకి పట్టే ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి, మొక్కలు చాలా బాగా పెరుగుతాయన్నమాట. మనము 2 రోజులు నీళ్ళల్లో ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళను వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న బకెట్కి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో అయితే ఈ 2 రోజులు పెట్టుకున్న ఈ శనగకాయ తొక్కలు ఉన్నాయి కదండి అవి వేసేసి ఈ నీళ్ళను వచ్చేసి ఇప్పుడు మనము మొక్కలకు పోసుకోవాలి. ఈ నీళ్ళని నెలలో 2 రోజులు అంటే అండి 15 రోజులకు ఒకసారి మొక్కలకు కానీ ఇస్తే మొక్కలు చాలా బాగా పెరుగుతాయండి. మొక్కలు పెరగట్లేదు, పూలు పూయట్లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, నెలలో 2 రోజులు మొక్కలు ఇంకా చాలా బాగా పెరుగుతాయన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లాగే ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.